ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు మనం ధ్యానించే అంశం విశ్వాస సహితమైన ప్రార్థన. ఇందులో నుంచి మనం 4 ప్రాముఖ్యమైన అంశాలను ధ్యానిద్దాం. మొదటిగా విశ్వాస సహితమైన విజ్ఞాపన, రెండవదిగా విశ్వాస సహితమైన జీవితం, మూడవదిగా విశ్వాస సహితమైన విడుదల, నాలుగవదిగా విశ్వాస సహితమైన సహవాసం. ఈ 4 అంశాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. విశ్వాస సహితమైన విజ్ఞాపన. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇతరుల జీవితంలో సంభవించిన పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, మన జీవితంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనం చేసేటటువంటి విజ్ఞాపన మనఃపూర్వకంగా పరిశుద్ధమైన హృదయం నుండి వచ్చే విజ్ఞాపనగా ఉందా? విశ్వాసంతో కూడిన విజ్ఞాపనగా ఉన్నదా అనే దానిని మొదటగా మనం ప్రార్థన చేయకముందు పరిశీలించుకోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. విశ్వాసం లేకుండా ఏ ఒక్కరూ కూడా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, చాలామంది విజ్ఞాపన చేస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుండి విజ్ఞాపన చేస్తున్నారు, ఎన్నో సమస్యల గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది తాము చేసినటువంటి ప్రార్థనకు జవాబులు పొందుకుంటున్నారు? తాము చేసినటువంటి విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరుతుంది, దీనికి జవాబు మేము పొందుకుంటాము అనే నమ్మకం ఎంతమంది కలిగి ఉన్నారు? దయచేసి గమనించండి, మనము ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు మన ప్రార్థన వింటున్న దేవుడు మనకి జవాబు అనుగ్రహిస్తాడు, మనం అడిగినవి దేవుడు ఇచ్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడనే నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాస సహితమైన విజ్ఞాపన జవాబులు అనుగ్రహించేదిగా ఉంటుంది, జవాబులు మనకి ఇచ్చేదిగా ఉంటుంది. కనుక మనం విజ్ఞాపన ఎలా చేయాలి? విశ్వాస సహితంగా ఉండాలి. మన విజ్ఞాపన విశ్వాసంతో కూడినదై ఉండాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగి ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, సంఘ కాపరిగా, విశ్వాసిగా, సువార్తికుడిగా ఎంతో కాలంగా దేవునితో విశ్వాస జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. విశ్వాస వీరుడిగా పేరు పొందేటటువంటి దిశగా నువ్వు ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు. మంచిదే, కానీ నీ విజ్ఞాపన విశ్వాస సహితమైనదిగా ఉన్నదా? విశ్వాసంతో కూడినదిగా ఉన్నదా? నువ్వు ప్రార్థన చేస్తున్న జవాబులకు, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థనా అంశాలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం నీకున్నదా? అటువంటి ఆశతోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చాలామంది ఈ రోజులో వారు చేసేటటువంటి ప్రార్థన మీద వారికి విశ్వాసం ఉండదు. వారు చేసేటటువంటి విజ్ఞాపన విశ్వాసంతో కూడినదై ఉండదు. రెండు విధాల మనస్తత్వం కలిగి ప్రార్థన చేస్తారు. జవాబు వస్తే మంచిది, జవాబు రాకపోతే చేసేదేమీ లేదు. దేవుని మీద విశ్వాసం లేకుండా, విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడగకుండా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో విశ్వాస సహితమైన విజ్ఞాపన చేయకుండా జవాబులు ఏ విధంగా పొందుకోగలం? ప్రార్థనా అంశాలకు ఎలా జవాబులు మనం పొందుకోగలం? ఎలా ఇతరుల జీవితాల్లో మనం ప్రార్థనలకు జవాబులు చూడగలం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గమనించండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, ఉపవాస కూడికలలో పాల్పంచుకుని ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, కానీ విశ్వాసంతో ప్రార్థన చేయి. గుండెల నిండా విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన విజ్ఞాపనలకు దేవుడు జవాబు అనుగ్రహించుటకు సమర్థుడు,
నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే నమ్మకంతో విశ్వాసంతో పరిశుద్ధమైన జీవితంతో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. అటువంటి విజ్ఞాపన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా విశ్వాస సహితమైన జీవితం. ఏంటి విశ్వాస సహితమైన జీవితం? విశ్వాసంతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తనకు సాక్షులుగా జీవించటానికి, తన నామాన్ని మహింపరచడానికి, తన గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనకి ఈ లోకంలో జీవితాన్ని అనుగ్రహించాడు. ఈ జీవితాన్ని విశ్వాస సహితమైనదిగా ఉంచుకోవాలి. అనగా ప్రతిదినము మనం విశ్వాసం మీద ఆధారపడి జీవించాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అవును, నువ్వు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారము. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలా నీతిమంతులుగా తీర్చబడిన ఈ జీవితం, మన జీవితం విశ్వాసంతో కూడిన జీవితంగా ఉండాలి. అనగా అడిగినవి, చేసిన ప్రార్థనలు దేవుడు వింటాడు, జవాబులు అనుగ్రహిస్తాడు. ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఇతనిలో చాలా విశ్వాసం ఉంది, ఇతడు విశ్వాస సంబంధమైన వ్యక్తి, ఇతనిలో చాలా విశ్వాసం ఉంది అని చెప్పగలిగేటటువంటి జీవితం మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది విశ్వాస వీరులుగా పేరు పొందారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. విశ్వాస జీవితం ఏ విధంగా జీవించాలో అబ్రహాము మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, విశ్వాసివి కనుక, దేవుని చేత రక్షించబడిన వ్యక్తివి కనుక లోకముతో ఇక నీకు ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదు. లోకముతో కానీ, లోకంలో ఉన్నటువంటి కార్యాలతో కానీ ఎటువంటి సంబంధం మనం కలిగి ఉండకూడదు. మనం కలిగి ఉండవలసింది దేవునితో సంబంధం. మనం జీవించవలసింది దేవునికి సాక్షిగా, దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా మనం జీవించాలి. అదే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, అటువంటి జీవితమే మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం విశ్వాస జీవితం జీవించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజైనా సరే విశ్వాస జీవితాన్ని అలవర్చుకుంటావా? ఒకవేళ ఇప్పటి వరకు విశ్వాస జీవితం జీవించకుండా నామకార్థ జీవితం జీవిస్తూ వచ్చావా? క్రైస్తవుడిగా ఉంటూ కూడా దేవుని మీద ఎటువంటి విశ్వాసం లేకుండా, దేవుడు జవాబు అనుగ్రహిస్తాడనే నమ్మకం లేకుండా విశ్వాస జీవితం పట్ల లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ వచ్చావా? ఆ విధానాన్ని సరిచేసుకో. లెక్క లేకుండా జీవించినటువంటి ఆ విధానాన్ని సరిచేసుకో. దేవుడు ఈరోజు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు విశ్వాస జీవితం జీవించడానికి, తన నామాన్ని మహింపరచడానికి, తనకు సాక్షిగా జీవించడానికి దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, విశ్వాస సహితమైన ప్రార్థనలో మనం ఇప్పటికి రెండు అంశాలు ధ్యానించాం. మూడో అంశం విశ్వాస సహితమైన విడుదల. చూడండి బైబిల్ గ్రంథంలో విశ్వాస సహితమైన విడుదల. చాలామంది ఈ విశ్వాస జీవితంలో ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గర మొరపెడతారు, దేవుడు వారికి జవాబులు అనుగ్రహిస్తాడు, దేవుడు వారు కలిగి ఉన్నటువంటి శ్రమల్లో నుంచి విడిపిస్తారు, దేవుడు వారికి విడుదల ఇస్తాడు, దేవుడు వారికి సమాధానం కలుగజేస్తాడు. అది ఆయన సమయంలో మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు వారు చేసినటువంటి ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ నిర్దిష్టమైన సమయంలో మాత్రమే దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు. చాలామంది వారు కలిగి ఉన్నటువంటి పోరాటాల్లో నుండి, వారు కలిగి ఉన్నటువంటి శ్రమల్లో నుంచి విడిపించబడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎంతగానో బయటపడటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ బయటకు రాలేరు, కానీ వాటిలో నుంచి విడుదల పొందుకోలేరు. కొంతమంది తాత్కాలికమైన జవాబులు పొందుకోవడానికి ప్రయాసపడతారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు, వాళ్ళు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితి, వారు జీవితంలో ఎదగలేనటువంటి స్థితి, సమాధానం లేని నిస్సహాయ స్థితి, ఇటువంటి స్థితిలో వారు తమంతట తామే విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారంతట వారే బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, మనంతట మనమే సమస్యల్లో నుండి, మనంతట మనమే ఇరుకులు ఇబ్బందులు పోరాటాల్లో నుండి బయటపడలేము. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనల్ని నిర్మించినటువంటి దేవుడు, మనల్ని ఆదుకునేటటువంటి మన తండ్రి మనకు సహాయం చేయాలి.
ఆయన మాత్రమే మనల్ని విడిపించాలి, ఆయన మాత్రమే మనల్ని ముందుకు నడిపించాలి, ఆయన మాత్రమే మనకు తోడుండి గమ్యానికి చేర్చాలి. మన దేవుడు మనల్ని గమ్యానికి చేర్చే దేవుడు. మన దేవుడు మనం కలిగి ఉన్నటువంటి సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడు, విడుదల దయచేసే దేవుడు. విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాస సహితమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, విశ్వాస సహితమైన విడుదలను దేవుడు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలు సింహాల బోనులో బంధించబడి ఉన్నాడు. సింహాల బోనులో ఉన్నప్పటికీ దానియేలు ఏమాత్రం భయపడలేదు. ఎందుకని? దానియేలు తను చేసినటువంటి ప్రార్థనకు ఫలితంగా నిష్కారణంగా జైల్లో వేయబడ్డాడు, నిష్కారణంగా చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో వేయబడినప్పుడు దానియేలు జీవించిన విశ్వాస సహితమైన జీవితాన్ని బట్టి, దానియేలు చేసినటువంటి విశ్వాస సహితమైన ప్రార్థనను బట్టి దానియేలును చెరసాల్లో బంధించి ఉంచినప్పుడు సింహములు కూడా ఏమి చేయలేకపోయినాయి. ఎందుకని? దేవునికి ఇష్టమైన మనిషి, దేవుడు ఆశించిన విధంగా జీవించినటువంటి మనిషి దానియేలు. అటువంటి దానియేలుకు దేవుడు విశ్వాస సహితమైన విడుదలను దయచేశాడు. నువ్వు నేను ఈరోజు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి విశ్వాస సహితంగా విడుదల పొందుకోవాలి, అనగా దేవుని చిత్తానుసారంగా విడుదల పొందుకోవాలి. దేవుడు ఆశించిన విధంగా, దేవుడు ఆశించిన పద్ధతిలో మన జీవితంలో నుండి, మనం శ్రమల్లో నుండి, పోరాటాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకులలో నుండి, కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి బయటపడాలి. అదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం ద్వారా విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల్లో నుంచి ఏ విధంగా బయటపడాలని ఎదురు చూస్తున్నావా? విడిపించగలిగిన దేవునికి ప్రార్థన చేయి. నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్యల్లో నుంచి దేవుడు నిన్ను క్షేమంగా విడిపిస్తాడు, చక్కగా విడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయాలని నువ్వు ఈరోజు ప్రార్థన చేయాలి. నాలుగో అంశం మనం ధ్యానిద్దాం. విశ్వాస సహితమైన సహవాసం, విశ్వాస సహితమైన విజ్ఞాపన, విశ్వాస సహితమైన జీవితం, విశ్వాస సహితమైన విడుదల, విశ్వాస సహితమైన సహవాసం. మనం సహవాసం కలిగి ఉండాలి. రక్షించబడిన వారిగా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము సహవాసం కలిగి ఉండాలి. దేవునితో ఎక్కువగా మనం సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సంఘముగా కూడుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలిగిన స్థితిలో మనం జీవించాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది విశ్వాస సహితమైన సహవాసాన్ని కలిగి ఉంటున్నారు, సహవాసంలో ఎడతెగక పాల్గొంటున్నారు? పెరిగిన ఈ టెక్నాలజీని బట్టి, ఉన్నటువంటి ఈ సౌకర్యాలను బట్టి, కలిగి ఉన్న అనేక వినూత్నమైన పద్ధతులను బట్టి చాలా వరకు ఎవరూ కూడా దేవుని సన్నిధిలో పాల్పంచుకోలేకపోతున్నారు, దేవుని సంఘంలో ఒక సహవాసంగా కూడుకోలేకపోతున్నారు. ఆదివారం రోజున, విశ్రాంతి దినం రోజున దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయలేకపోతున్నారు, సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుడు మనకు అనుగ్రహించింది ఈ టెక్నాలజీని, దేవుడు మనకు అనుగ్రహించింది ఈ వినూత్నమైన పద్ధతులను, దేవుడు మనకు అనుగ్రహించింది విశ్వాస జీవితంలో బలపడటానికి, దేవునికి మరింత దగ్గరగా జీవించటానికి. అనుకూల పరిస్థితుల్లోనూ, అననుకూల పరిస్థితుల్లోనూ ఎల్లప్పుడూ దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవిస్తామని దేవుడు ఇటువంటి వాటిని మనకు అనుగ్రహించాడు. ఇలాంటి పద్ధతులను బట్టి ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ ఇంటర్నెట్ సిస్టమ్ కావచ్చు, కలిగి ఉన్న మొబైల్ కావచ్చు, ఇంకా ఇలాంటివి ఏవైనా సరే, వీటన్నిటి ద్వారా దేవునికి దగ్గరగా జీవించాలి. సహవాసంగా కూడుకునే అవకాశాలను వీటి ద్వారా ఉపయోగించుకోవాలి. అంతేగాని దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది రక్షించబడిన వారైనప్పటికీ సహవాసంలోకి రావటం లేదు, ప్రార్థనా కూడికల్లో పాల్పంచుకోవడం లేదు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం లేదు, ఉపవాస ప్రార్థనలో పాల్పొందటం లేదు, సంఘం కోసం విజ్ఞాపన చేయటం లేదు, రక్షించబడని వారి కోసం విజ్ఞాపన చేయటం లేదు, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, ఆపదలలో ఉన్నవారి కోసం, సంఘంలో సరైన జీవిత విధానం కలిగి లేని వారి కోసం, చెడు అలవాట్లతో నిండిపోయిన వారి కోసం, వారి విడుదల కోసం, పాపం నుండి విడిపించబడటం కోసం ప్రార్థన చేసేవారుగా లేరు. ఎవరికి వారు వారి జీవితాన్ని జీవిస్తున్నారు? సహవాసం కలిగి ఉండటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు సెలవిచ్చాడు, రక్షించబడిన ప్రతి వ్యక్తి సహవాసం జీవితం జీవించాలి, దేవుణ్ణి మహిమపరిచే జీవితం జీవించాలి. బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది.
నీతిమంతుడి విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగిందై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునికే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మనము ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాం, సంఘంగా కూడుకుంటున్నాం, ఆయన ఆశించిన జీవితం మనం జీవిస్తున్నాం. మరి ఆయన ఆశించిన జీవితం మనం జీవించినప్పుడు ఆయన మనకు జవాబులు దయచేస్తాడు. కానీ ఈ కలిగి ఉన్న పరిస్థితుల్లో వేటిని మనం పాటించకపోయినా, వేటికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోయినా మనం దేవుణ్ణి అవమానపరిచిన వారం అవుతాం. సహవాసంగా కూడుకోమని చెప్పింది దేవుడే, విశ్వాస సహితమైన విజ్ఞాపన చేయమని చెప్పింది దేవుడే, విశ్వాస సహితమైన జీవితం కలిగి ఉండమని చెప్పింది దేవుడే, అలా జీవించినప్పుడు విడుదల కలుగు చేస్తానని చెప్పింది కూడా దేవుడే. కనుక ఎంతమంది ఈరోజు విశ్వాస సహితమైన సహవాసం కలిగి ఉంటున్నారు, దేవుడు ఆశించినటువంటి సహవాసం కలిగి ఉంటున్నారు? ఒకసారి మీ హృదయాల్ని పరిశీలన చేసుకోండి. ఇప్పటి వరకు విశ్వాస సహితమైన జీవితం నేను జీవించలేదు, ఇతరుల కోసం నేను ప్రార్థన చేయలేదు, ఇతరులను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు, ఇతరులు రక్షించబడాలని, ఇతరులు విడుదల పొందుకోవాలని, ఇతరులు కలిగి ఉన్నటువంటి పాప జీవితం నుంచి వాళ్ళు విడిపించబడాలని, వారు దేవుని కోసం నీతి జీవితం జీవించాలనే తృష్ణ ఆశ ఆసక్తి నాలో లేవు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజైనా వాటిని పొందుకోవడానికి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసం లేకుండానే విశ్వాసులుగా జీవిస్తున్నారు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు, యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తవలసిన మనము, దేవునికి మహిమకరంగా జీవించవలసిన మనము ఈ అంశాలను విడిచిపెట్టే జీవిస్తున్నాం. ఇక నుండి అటువంటి జీవితం మనం జీవించడానికి వీల్లేదు. విశ్వాసులుగా దేవుని చేత తీర్చబడ్డాం, మన విజ్ఞాపన విశ్వాస సహితమైనదిగా ఉండాలి, మన జీవితం విశ్వాస సహితమైనదిగా ఉండాలి, మనం పొందేటటువంటి విడుదల విశ్వాస సహితమైనదిగా ఉండాలి, అలాగే మనం కలిగి ఉన్నటువంటి సహవాసం కూడా విశ్వాస సహితమైనదిగా ఉండాలి. చాలామంది వీటికి వ్యతిరేకంగా కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, వీటికి వ్యతిరేకంగా కూడా జీవిస్తూ ఉంటారు. విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తారు, విశ్వాస జీవితం వారిలో ఉండదు, దేవుని బిడ్డలమని చెప్తారు. విశ్వాసం ద్వారా దేవుడిచ్చేటటువంటి విడుదల వారు పొందుకోరు, కానీ దేవుడు మాకు సహాయం చేశాడని చెప్తారు. సహవాసంలో పాలు పంపులు పొందరు, దేవుని యొక్క సంఘముతో ఎటువంటి సంబంధం వారికి ఉండదు, విశ్రాంతి దినము రోజున దేవుని సన్నిధిలో కూడుకోరు, దేవుణ్ణి ఆరాధించరు, ప్రార్థనా జీవితం కలిగి ఉండరు. కానీ ఇవన్నీ చెప్తూనే ఉంటారు, క్రమంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవునికి గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తారు కానీ వారి జీవితంలో జవాబులు చూడలేరు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న మనము గమనించవలసింది ఏంటో తెలుసా? మనం చేసేటటువంటి ప్రార్థన, మనం చేసేటటువంటి విజ్ఞాపన, మనం పొందేటటువంటి విడుదల, మనం కలిగి ఉన్నటువంటి ఈ సహవాసము దేవుడు ఆశించిన విధంగా ఉంటేనే మనం పొందుకోగలం. దేవుడు కోరుకున్న జీవితం మనం కలిగి ఉంటేనే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలను మనం చూడగలం. ఎంతమంది ఇతరుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు, ఎంతమంది ఇతరులు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి భారంతో ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు, ఎంతమంది ఇతరులకు మాదిరికరమైన జీవితం కనబరిచేవారు ఉన్నారు, రక్షకుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి ప్రకటించేవారుగా ఉంటున్నారు. చాలామంది విశ్వాస జీవితం జీవించటం లేదు, చాలామంది విశ్వాస సంబంధమైన క్రియలు చేయడం లేదు, అనగా దేవుని నామాన్ని మహింపరిచేటటువంటి జీవితం వారు కలిగి ఉండటం లేదు. అటువంటి జీవితం జీవించటం వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే ఆశపడుతూ ఉన్నాడు. రక్షించబడి ఎంతో కాలంగా దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నావు, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, విశ్రాంతి దినము రోజున మొదటి ఆరాధనకే నువ్వు దేవుని సన్నిధిలో పాలు పంచుకుంటున్నావు, కానీ విశ్వాస సహితమైన జీవితం నీలో ఉండటం లేదు.
కొంతమంది విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తారు, విశ్వాస సహితంగా విజ్ఞాపన చేస్తారు, కానీ విశ్వాస సంబంధమైన జీవితం వారిలో ఉండదు. కొంతమంది విశ్వాస సంబంధమైన సహవాసం కలిగి ఉంటారు, చక్కగా దేవుని సన్నిధిలో కలిసి ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ వారిలో విశ్వాసంతో కూడినటువంటి జీవితం ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఉంటే విశ్వాస సహితమైన జీవితం ఉండదు. విశ్వాస సహితమైన జీవితం ఉంటే విశ్వాస సహితమైన సహవాసం ఉండదు. విశ్వాస సహితమైన సహవాసం ఉంటే విశ్వాసం సహితమైన విడుదల వారి జీవితంలో ఉండదు. చాలామంది ఇటువంటి అస్తవ్యస్తమైన జీవితాన్ని జీవించటానికి అలవాటు పడిపోయిన వారిగా ఉంటున్నారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, మనము రక్షించబడ్డాం కనుక, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం కనుక, మన జీవితంలో ఖచ్చితంగా మనము ఈ నాలుగు అంశాలు కలిగి ఉండాలి. అంతేకాదు, ఇతరుల కోసం భారంగా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మిక్కుటమైన విశ్వాసం దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని ఎదుట నిందారహితమైన జీవితం మనం జీవించాలి. దేవుడు కోరుకున్న విధమైన సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. దేవుని నామం మనకు తోడుగా ఉంటుంది. దేవుని శక్తి మనకు అండగా నిలబడుతుంది. కనుక ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు విశ్వాస సహితమైనదిగా మలుచుకో. ఇతరుల కోసం విశ్వాస సహితమైన ప్రార్థన చేసే వ్యక్తిగా నిన్ను నీవు సమర్పించుకో. నీకు దేవుడు శక్తిని దయచేస్తాడు, నీకు దేవుడు బలమును దయచేస్తాడు, తన సన్నిధిలో నిందారహితంగా జీవించేటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? అటువంటి జీవితాన్ని దేవుడి నుండి కోరుకుంటావా? నామకార్థమైన జీవితానికి ఈరోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టేసేయి. నామకార్థంతో కూడినటువంటి జీవిత విధానాన్ని ఆపేసేయి. ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన చేయి. దేవుని కోసం జీవిస్తే విశ్వాస సహితమైన జీవితం జీవించు. దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకుంటే విశ్వాస సహితమైన విడుదలను పొందుకో. దేవునితో నువ్వు కలిసి జీవించాలి, సంఘ సహవాసం నువ్వు కలిగి ఉండాలి అని ఆశించినప్పుడు ఖచ్చితంగా విశ్వాస సహితమైన సహవాసం నువ్వు కలిగి ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు, ఈ నాలుగు అంశాలు మనం కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరిచే విశ్వాసిగా ఉన్నట్లయితే దేవుడు మనకు జవాబులు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరెవరైనా కావచ్చు, ఈ వాక్యాన్ని వింటున్నారు, ఈరోజు ప్రకటించబడిన ఈ అంశాలన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో ఉన్నవా లేవా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోయినట్లయితే వాటిని దయచేయమని, వాటిని దేవుడు మనకు అనుగ్రహించమని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వాటిని పొందుకోవాలి. అలా చేసినట్లయితే దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. కనుక అటువంటి కృపను దేవుడు మనకు దయచేయలాగున ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు. విశ్వాస సహితమైన ప్రార్థన జవాబులను తీసుకువస్తుంది నాయన. ఎన్నోసార్లు అనేక అంశాల గురించి మేము ప్రార్థన చేస్తూ వచ్చాము, అనేక వాటి గురించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాము. అయినా మాలో విశ్వాస సహితమైన విజ్ఞాపన ఉండడం లేదు. విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండడం లేదు. విశ్వాస సహితమైనటువంటి జీవిత విధానాన్ని మేము కలిగి ఉండటం లేదు. నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నాం. సరైన సహవాస జీవితం మేము కలిగి ఉండటం లేదు. అందుకే మేము ఆశించిన జవాబులు నీ నుండి పొందుకోలేకపోతున్నాం నాయన. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు తెలియజేసినందుకై మీకు వందనాలు నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన చేసే వ్యక్తిగా, విశ్వాస సహితమైన విజ్ఞాపన మేము కలిగి ఉన్నవారిగా, విశ్వాస సహితమైన జీవితం మేము కలిగి ఉన్నవారిగా, విశ్వాస సహితమైన విడుదల పొందుకునే వ్యక్తిగా, విశ్వాస సహితమైన సహవాసం మేము కలిగి ఉన్నవారిగా ఉండేటటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఎన్నో సంవత్సరాలుగా నాయన విశ్వాసులుగా నాయన మేము చలామణి అయిపోతున్నాం, కానీ మా జీవితంలో విశ్వాసం అనేది మచ్చుకగైనను లేదు నాయన. కానీ ఈరోజు వాక్యం ద్వారా ప్రభువా మా జీవితాలను మేము తెలుసుకుంటున్నాం. మాకు విశ్వాసాన్ని అనుగ్రహించమని, విశ్వాస వీరులుగా జీవించేటటువంటి కృపను మాకు దయచేయమని, నీ దగ్గర నుండి ప్రభువా జవాబులు పొందుకునేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.